మన బండి మీద యాక్సిడెంట్లు ఉంటది. ఎప్పుడు అద్భుతమైన డ్రైవింగ్ చేసుకునేవాడు కూడా అకస్మాత్తుగా యాక్సిడెంట్ ఎప్పుడు అవుతాడంటే ఇది నాకు రోజు కొట్టిన పిండే కదా అనుకున్నాం. వీళ్ళకి కూడా రైళ్ళ నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే చాలా మందిది ఇప్పుడు సిగ్నల్ ఒక్కోసారి ఆ రూట్ లో ఖాళీ లేక రెడ్ సిగ్నల్ వేసి అంటే స్లో డౌన్ సిగ్నల్ వేస్తారు. నిదానంగా మీరు ఒక్కోసారి అబ్జర్వ్ చేస్తే ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా అప్పటిదాకా 100 కిలోమీటర్ స్పీడ్ తో వచ్చింది, 5 కిలోమీటర్ స్పీడ్ తో పక్కన సైకిల్ దొక్కినట్టు అలా వెళ్లాలని వేశారు అంటే అర్థం ఏంటంటే అవతల అదే ట్రాక్ మీద ఇంకో ట్రైన్ ఉంది, దానికి ముందు ఇంకో ట్రైన్ ఏదో ఉంది, అది వెళ్ళాక ఇది అక్కడికి వెళ్లేదాకా నువ్వు ఆగాలి అని. కాకపోతే వీళ్ళకేంటి ఒక్కోసారి ఏంటంటే అట్ట లేకపోయినా కూడా ఇస్తుంటారు టైమింగ్ లేట్ ముందు వచ్చేస్తుంది అట్లాంటిది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏముంది అక్కడ అక్కడ దాకా ఏది ఆగదబ్బా, వీళ్ళకి కొంత ఏరియా ఐడియా ఉంటది, ఆ ఏరియా దాకా ఏది ఉండదు మధ్యలో అడ్డం అనేటువంటిది వెళ్ళిపోతారు అంతే. అట్లాంటి వ్యక్తి నిర్లక్ష్యమా, ఎందుకంటే ప్రాక్టికల్ గా ఎదురుకుండా కనబడుతుంటే నువ్వు పట్టా దారి మళ్లించారంటే ఒక అర్థం ఉంది. ఎదురుకుండా ట్రైన్ కనబడుతున్నా కూడా నువ్వు వెళ్ళి గుద్దేసావంటే ఎట్లా సాధ్యం అవుతుంది? అమాయక ప్రజలు బలైపోతున్నారు ఇందులో. అక్కడ మనిషి లోపమైనా సిగ్నలింగ్ వ్యవస్థ లోపమైనా లేదంటే కుట్రైనా సరే, ఎందుకంటే వందే భారత్ లాంటి రైళ్లు వచ్చిన తర్వాత కూడా అది ఆల్రెడీ ఒకసారి బ్రేక్ అయింది, దాని మీద రాళ్ళు వేస్తున్నారు, అది పట్టాలు తప్పడానికి ఏదో కుట్రలు పన్నుతాన్ని అన్నారు. అంటే వీటి మీద ఒక నిఘా వ్యవస్థ లాంటిది ఏమైనా పెట్టి ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇటువంటి కొంచెం చర్యలు తీసుకోవచ్చు కదా, ప్రమాదాలు పెరుగుతున్నా ఎందుకు ఈ నెగ్లిజెన్సీ అనాలేమో ఒక రకంగా. ఇప్పుడు వందే భారత్ లో ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉన్నాయి, కాకపోతే చుట్టూ ఎదవలు ఉంటే ఏం చేయాలి? ఎప్పటికప్పుడు పట్టుకుంటానే ఉన్నారు. కానీ ఇప్పుడు కేరళలో ఉంది, హమాస్ తీవ్రవాదులు మీటింగ్ పెట్టించారు ఏకంగా, ఏం చెయ్యాలి? ఎవరిని పట్టుకోవాలి? ఇప్పుడు పట్టుకుంటే కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ మీటింగ్ లో, ఏం చేయాలి? ఎంతమందిని కాల్చి చంపాలి? కాల్చి చంపుతామా, ఊరుకుంటామా? అసలు అమాస్ తీవ్రవాదులు కేరళకి ఎలా వచ్చాడు? వర్చువల్ మీటింగ్ లో మాట్లాడారు.